నమస్తే, న్యాయ సలహాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం సైబర్ నేరాలు. ఈ అంశం గురించి సవివరంగా తెలియజేస్తూ తగిన సలహాలు సూచనలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు న్యాయవాది వెంపటి మల్లికార్జున్ శాస్త్రి గారు. సైబర్ నేరాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం అండి. ఈ సైబర్ చట్టాలు అనేటివి ఎందుకు వచ్చింది? సైబర్ చట్టం అంటే ఏమిటి? సైబర్ నేరాలు, సైబర్ చట్టం, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది 17 డిసెంబర్ 2000 ఇయర్లో ఈ కంప్యూటర్ ద్వారా ఏదైతే ట్రాన్సాక్షన్స్, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారో వాళ్ళ డబ్బుని, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్ట్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారమ్మ 17 డిసెంబర్ 2000 సంవత్సరంలో. సార్, మరి ఈ సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? అసలు సైబర్ క్రైమ్స్ అంటే అమ్మ, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు ఈ రెండు రకాల దొంగతనాలు ఉంటాయమ్మ. ఏమీ నాలెడ్జ్ లేకుండా దొంగతనం చేయడం, అంతా మంచి నాలెడ్జ్ ఉండి దొంగతనం చేయడం. సైబర్ లా అంటే క్రైమ్. దాంట్లో సైబర్ లా క్రైమ్స్లో ఏంటంటే నాలెడ్జ్ ఉన్నవాడు, కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సైబర్ లా క్రైమ్ చేస్తాడమ్మా. అది ఎలా అంటే, ఈజీ మనీ ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు బ్యాంకుని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని, వాళ్ళ అకౌంట్స్ని, వాళ్ళ గురించి, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి నాలెడ్జ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ అకౌంట్స్లో నుండి ఈజీగా డబ్బుని, వాళ్ళ అకౌంట్ నెంబర్ తెలుసుకొని, వాళ్ళకి హ్యాక్ చేసే నంబర్స్, వాళ్ళ డబ్బుని దొంగలించడాన్ని ఈ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఏదో దేశంలో కూర్చొని ఈ దేశంలో మన అకౌంట్లో నుండి డబ్బులు దొంగలించింది వన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్. అంటే సైబర్ క్రైమ్ అంటే ఇది ఒక్కటే ఉంటుందా, ఇంకెన్ని రకాలుగా? సైబర్ క్రైమ్ చాలా విధాలు ఉన్నాయమ్మా. సైబర్ క్రైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మాన్యువల్గా వర్క్ చేయకుండా, బుక్లో రాయకుండా, పేపర్లో రాయకుండా డిజిటలైజేషన్, ఒక కంప్యూటర్లో రికార్డ్ చేసుకోవడం. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజుల్లో కంప్యూటర్లో నెట్ బ్యాంకింగ్ అని ఒకటి వచ్చింది. ఆ నెట్ బ్యాంకింగ్కి ఒకటి ఓటీపీ పిన్, ఒక కోడ్, ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మాత్రం, రెండు నంబర్స్, ఒకటి ఓటీపీ నెంబర్ ఉంటుంది, ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెంబర్ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెంబర్ కనుక బయట పడిందో అది మీ సీక్రెట్ నెంబర్ ఉంటుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బుని ఎదుటి వ్యక్తి తీసుకుండే అవకాశం ఉంది. ఇదొక రకమైన నేరం, సైబర్ క్రైమ్. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డు, ఓ ఫోన్ చేస్తాడు అతను, మేడం మీకు మీ క్రెడిట్ కార్డు మీద ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, కాస్త మీ నంబర్ చెప్తారా? క్రెడిట్ కార్డు వెనకాల సివివి నంబర్ అని ఉంటుందమ్మా. ఆ నంబర్ కనుక మీరు డిస్క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బంతా వెళ్ళిపోతుంది. అది ఒక రకమైన క్రైమ్, సైబర్ క్రైమ్. ఇంకోటి వచ్చేసి రెండు రకాలు ఉన్నాయమ్మా సైబర్ క్రైమ్. ఒకటేమో ప్రాపర్టీ, ఒకటేమో డబ్బు. ప్రాపర్టీ అంటే ఎలాంటిది? ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ని సైబర్ క్రైమ్ లోకి రాదమ్మా. సరే, సైబర్ క్రైమ్స్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు జగిత్యాల నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. నమస్తే అండి, చంద్రశేఖర్ గారు. హలో సార్తో, సార్తో మాట్లాడండి. మీ ప్రాబ్లం చెప్పండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. అయితే మనది ఏటీఎం లో డబ్బులు సార్, ఏటీఎం లో డబ్బులు ఉంటే అయ్యా
అయితే మన సైబర్ నేరాల ద్వారా అంటే దొంగ దొంగతనం జరిగితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఏటీఎం లో మీ డబ్బులు దొంగతనం అవుతే సైబర్ నేరాల ప్రకారం ఎలా చట్టం తీసుకోవాలంటే ఫస్ట్ ఏ ఏటీఎం ఏ బ్యాంకుది సంబంధించిందో మీరు చూసుకోవాలండి. ఫలానా బ్యాంకుకి మీరు కంప్లైంట్ ఇచ్చి పక్కకున్న పోలీస్ స్టేషన్, మెట్రో సిటీలో ఉంటే మాత్రం సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉందండి, మెట్రో సిటీలో ఉంటే మాత్రం సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ అనేది ప్రత్యేకంగా ఉంది. వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ సైబర్ ఎక్కడ ఏటీఎంలో ఏ విధంగా ఏ పద్ధతి ప్రకారం అక్కడ రికార్డింగ్ ఉంటుందండి, ఆ రికార్డింగ్ ద్వారా ఆ క్రైమ్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనేది బయటపడుతుందండి. మీ డబ్బులు రికవరీ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, మీరు అంటే సైబర్ నేరాల గురించి ఎన్ని రకాలుగా జరుగుతాయి? రెండు రకాలు అన్నాం కదమ్మా, ఒకటేమో ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఇమ్మోబుల్ ప్రాపర్టీనే కాదమ్మా, ప్రాపర్టీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఇన్వెన్షన్ చేస్తాడు, అదేంటంటే ఫార్ములా ఉండొచ్చు, సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా సీనియర్ ఘంటసాల గారు కానీ ఇంత ఇంపార్టెంట్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాయిస్ అది కాపీ రైట్, దాంట్లో వాళ్ళ పాటల్ని రికార్డ్ చేసుకొని వింటారు ఇంటో, అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అమ్మా. కానీ అవే పాటల్ని గనక మీరు మీ హోటల్స్లో కానీ మీ బర్త్డే ఫంక్షన్స్లో కానీ మీరు ఏదైనా చేశారంటే వితౌట్ పేయింగ్ ద లైసెన్స్ ఫీజ్, అది ఒక టైప్ అయిన సైబర్ క్రైమ్. మీకు తెలియకుండానే చేస్తారు కానీ అది సైబర్ క్రైమ్ అండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్ అన్నారు లాలో, అది ఒక రకం. రెండో రకమైంది డబ్బు రూపేణ, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ చేస్తారో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేస్తారు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వేరే క్రైమ్స్ చేసే ఐపీసీలో ఉన్న క్రైమ్స్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి పుట్టకుటికి చేస్తారు. వీళ్ళేంటంటే ఒక దేశంలో కూర్చొని ఇంకో దేశాన్ని టార్గెట్ చేసేవాళ్ళు, అది ఒక వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. సార్, ఇప్పుడు మనము ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే వాట్సాప్ ఇవన్నీ అంటున్నాం కదా, అంటే ఈ సోషల్ మీడియా అనేది యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అమ్మా, ఈ ఫేస్బుక్, ఇదేదైతే డిజిటలైజేషన్ మొత్తం గ్యాజెట్స్ ఉన్నాయో ఇవాళ రేపు, వీటన్నిటికీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 లోకి వస్తాయమ్మా. వేరాస్ ఇది యూజ్, మంచి యూజ్ కన్నా మిస్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాకింగ్ అనేది ఒకటి ఉందమ్మా. ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా మెసేజ్లు పంపడం, అమ్మాయి నంబర్ తెలుసుకోవడం, ప్రయత్నించడం, అమ్మాయి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ఫియర్ అవ్వడానికి ట్రై చేయడం, తన ఫోటోగ్రాఫ్స్ తీయడము, తన రికార్డింగ్ చేయడము, తన పర్సనల్ లిబర్టీని డిస్టర్బ్ చేయడం, అది కూడా సైబర్ క్రైమ్ కిందికి వస్తుందమ్మా. వచ్చేసి ఐపీసీలో 354 కిందికి వస్తుంది, మళ్ళీ నిర్భయ యాక్ట్ కింద, అదొకటి ఉంది. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఇది కూడా ఉంది. కాబట్టి ఇది ఒక టైప్ అయిన సైబర్ క్రైమ్. మనకు మెసేజ్ వచ్చేసింది అన్నారు, స్ట్రేట్ అవే మీరు పంపించారనుకోండి, అది సొసైటీకి మేలు చేసేది కాకపోయినా కానీ హామ్ చేసేది ఉండకూడదు. అది ఏంటంటే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. రిలీజన్కి గొడవలు పెట్టే పద్ధతులు, ఉద్రేకపూర్వకమైన మెసేజ్లు అవి మాత్రం ఉంటే గొడవలు అవుతాయి. దానివల్ల సైబర్ క్రైమ్స్, అది వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, సొసైటీకి ప్రాబ్లం వస్తుంది అది. సార్, మరి అంటే ఇప్పుడు ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి, అసలు ఆన్లైన్ మోసాలు అంటే ఏమిటి, అవి అసలు ఎలా జరుగుతూ ఉన్నాయి అసలు? ఇప్పుడు ఆన్లైన్ మోసాలు అంటే అమ్మా, బ్యాంకింగ్ వ్యవస్థ ఇంపార్టెంట్ పాయింట్. మునుపటి రోజులలో ఏంటంటే పాస్బుక్ ఉండేది, చెక్ బుక్ ఉండేది, దాని ద్వారా మనం చేసుకునేవాళ్ళు. మనకు రాను 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 కల్చర్ పెరిగిపోయింది, డిజిటలైజేషన్ పెరిగిపోయింది,
మాన్యువలిజం తగ్గిపోయింది. మాన్యువల్ గా పనిచేయడం అన్ని కంప్యూటర్లోనే అన్ని మొబైల్లోనే చూసుకుంటున్నాం. దానివల్ల దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ మన సీక్రసీ ఉన్న పర్సనల్ నంబరు ఓటీపీ ఏదైనా మీ నంబర్స్ ఏవైతే దాచుకొని ఉండాలో అవి ఈజీగా హ్యాక్ కాబడుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారు, ఎక్స్పర్ట్ దొంగలు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వాళ్ల వల్ల మీ నంబర్స్ హ్యాక్ చేసి మీరేం పెట్టుకుంటారండి, సీక్రెట్ నంబర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేటో ఏదో పెట్టుకుంటారు. అది వాడు కోడింగ్ డీకోడింగ్ చేసేసి తీసి దాన్ని హ్యాక్ చేసేసి మీ డబ్బుల్ని ఫ్రాడ్ చేస్తున్నాడు. అది ఎలా పాసిబుల్ సార్? సైబర్ క్రైమ్ అదే. ఎలా పాసిబుల్ అంటేనే అదే వాడికి ఉన్న నాలెడ్జ్. అక్కడ కూర్చొని కంప్యూటర్ ఎదురుగుండా మీ బయోడేటా, మీకు ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఏదో లాటరీ తగిలింది, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, అది చెప్పండి, దాంట్లో వాడు మీ మాటలలో పెట్టేసి మీ డీటెయిల్స్ అన్ని లాగుతాడు. ఆ డీటెయిల్స్ ని కోడింగ్ డీకోడింగ్ అన్ని చేసుకుంటూ వాడు మీ పిన్ నెంబర్కి వచ్చేస్తాడు. ఆ పిన్ నెంబర్ని పట్టేసుకొని వాడు మీ డబ్బుల్ని ఫ్రాడ్ చేస్తాడు. సార్ ఇప్పుడు హ్యాకింగ్ అన్నారు మీరు ఇందాక, అంటే హ్యాకింగ్ అనేది ఎందుకు చేస్తుంటారు? అది కూడా సైబర్ నేరాల కిందకే వస్తుందని చెప్తున్నారు కదా. హ్యాకింగ్ అంటే అమ్మా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. మీ సిస్టంలో మీరు ఒక మీ ప్రాపర్టీ దాచిపెట్టుకుంటారు. ప్రాపర్టీ ఏంటది? మీ ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. నా బ్యాంకులో ఈ డబ్బు ఉంది, ఈ అకౌంట్లో ఈ డబ్బు ఉంది, నా లాకర్లో ఈ ఫలానా ఉంది. అది స్టీల్ చేయడం, దాన్ని దొంగతనం చేయడం అనేది ఒక సైబర్లో హ్యాకింగ్. దాంట్లో నుండి మీ ఇన్ఫర్మేషన్ అంతా వాడు హ్యాక్ చేసుకుంటున్నాడు. ఇంకోటి సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్కి ఉన్న సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం. ఆ సాఫ్ట్వేర్ హ్యాక్ అయిందంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడో దానికి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓనర్, అది దొంగతనమైనట్టే కదమ్మా. అది వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఓకే సార్, మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యాయ సలహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇన్ని సారే ఫల్ ఫూల్, వాహ్ కమాల్ హై భాయ్, సబ్ శౌచాలయ కా ఆశీర్వాద్ హై మిశ్రా. శౌచాలయ? శౌచాలయ నహీ, శౌచాలయ వో భీ దో గడ్ఢో వాలా. 7 సాల్ పెహలే మైనే ఇన్సే కహ్ దియా థా శౌచాలయ నహీ తో షాదీ నహీ. ఔర్ మైనే క్యా జవాబ్ దియా థా? దో గడ్ఢో వాలా నహీ తో శౌచాలయ నహీ. దో గడ్ఢే క్యో? ఏక్ గడ్ఢా 5 సాల్ మే భర్ జాయేగా శౌచ్ కర్తే కర్తే, ఉస్కే బాద్ లివర్ కో ఐసా ఘుమాఓ ఔర్ దూసరా గడ్ఢా ఖోల్ దో. అరే దూసరీ కీ క్యా జరూరత్ ఇసీ కో సాఫ్ కరవా దో నా, టట్టీ తో హై. యే టట్టీ నహీ హై, యే సోనా హై. అరే యే గడ్ఢా భర్నే కే బాద్ అగర్ ఏక్ సాల్ బంద్ రహేగా తో యహీ చీచీ సోనా బన్ జాయేగా. యానీ సోన్ఖార్. ఇసే హాత్ సే ఉఠాఓ ఔర్ ఖేతో మే మిలా ఔర్ శౌచాలయ కా ఆశీర్వాద్ పాఓ. అబ్ తో మే భీ బన్వాఊంగా దో గడ్ఢో కా శౌచాలయ. ఔర్ యే భాభీ జీ కో దో. ధర్తీ కా ఉపహార్ హై మిశ్రా, శౌచాలయ హో తో దో గడ్ఢో వాలా. న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే గోవర్ధన్ గారు. నమస్కారం అండి. అవునండి. అవును అవునండి. మిమ్మల్ని మాటల్లో పెట్టేసి వాడు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఇంటి అడ్రస్, మీ మదర్ పేరు, వైఫ్ పేరు ఏదో తెలుసుకొని, సార్ కార్డు వెనకాల ఇట్లా సివివి నంబర్ ఉంటుంది అది కూడా చెప్పగలరా అనేసి వాడు మాటల్లో పెట్టేసి లాక్కుంటాడు ఆ సివివి నంబర్. మీరు ఎప్పుడైనా గానీ అట్లాంటి ఫోన్స్ వస్తే ఎంటర్టైన్ చేయకూడదు ఫోన్స్. ఏ బ్యాంకు వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసేసి మీ సివివి నంబరు ఏమి అడగరండి ఎప్పుడు. అర్థమైందా చెప్పండి. ఇప్పుడు మన ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లలో అయ్యా మన ఇప్పుడు డేటా గానీ తర్వాత సీక్రెట్ ఫోన్ నెంబర్ ఓటీపీ నెంబర్ అన్నారు కదా. అవునండి. అది వచ్చినాయమ్మటే మేము డిలే చేసేస్తున్నాం కదా సార్, మరి ఎటువంటి అప్పుడు వాళ్ళకు ఎంత తెలిసిపోతుంది? ఇప్పుడు ఇంటర్నెట్ నంబర్, ఇంటర్నెట్ ఇది ఓటీపీ నంబర్లు ఏవైతే మీరు అన్నారు కదా, అవి మీ సీక్రెట్ గా ఉంచుకోవాలి.
మిమ్మల్ని మాటలలో పెట్టుకొని మీ డేటా తీసుకుంటే డేటా అనేది మీకు ఒకటి ఉంటుంది, ఆ డేటా అంతా తీసుకొని మీ ఆధార్ నంబరు అది ఇది మీ అకౌంట్ నంబరు మీ అకౌంట్ ఏ బ్యాంకు మీ ఫాదర్ పేరు మీ మదర్ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకొని కోడింగ్ డీకోడింగ్ చేసుకొని దాంట్లో ఓటీపీ నంబరు దాంట్లో మాటలలో మిమ్మల్ని బయట పెట్టించి తీసుకుంటారండి. ఓకే సార్, మరి చెప్పండి. ఇప్పుడు అంటే ఆన్లైన్ మోసాలంటే కేవలం డబ్బు విషయమే కాకుండా అంటే మ్యారేజ్ విషయాలలో కానివ్వండి, ఇంకా మరే విషయాలలో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయంట. అవునండి, రీసెంట్ డేస్లో ఈ పెళ్లి సంబంధాలకు కుదిరించి ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ .com అనేది ఒకటి ఉంది. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ .com లో ఒక బయోడేటా పెడతాడు అతను, అదర్ సైడ్ వాడు, నేను ఫలానా ఫలానా ఇంజనీర్ని, ఫలానా నా క్వాలిఫికేషన్, మై రిక్వైర్మెంట్స్ ఆర్ దిస్ అండ్ ఇది అనేసి ఒక నా ఫోన్ నంబర్ అనేసి ఒకటి పెడతాడు. ఆ ఫోన్ నంబర్ పెట్టినప్పుడు ఆ ఫోన్కి మీరు ఇమీడియట్ గా ఫోన్ చేస్తారు, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బయోడేటా, మాకు నచ్చింది కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాము, మా డీటెయిల్స్ ఇవి అన్న తర్వాత అన్ని మాట ముచ్చట్లు అవుతాయి, అన్ని అయిన తర్వాత మీకు ఫోన్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఈ అకౌంట్ నెంబర్లో ఇన్ని డబ్బులు వేయండి. డెస్టినేషన్ మ్యారేజెస్ అనేసి స్టార్ట్ అయిందండి ఈ మధ్యలో. ఆ డెస్టినేషన్ మ్యారేజెస్కి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు డబ్బులు వేయండి అంటారు. సో మనకు ప్రపోజల్ నచ్చింది కాబట్టి, ఏ ఫారిన్ సంబంధమో కాబట్టి మనం ఒప్పుకొని డబ్బులు ఆ అకౌంట్లో వేస్తాం. ఇది ఒక రకమైన సైబర్ క్రైమ్ మ్యాట్రిమోనియల్కి సంబంధించింది. ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఎంత మటుకు నిజమో ఎంత మటుకు కరెక్టు. అప్పుడు ఫారెన్లో అతను ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇండియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళని చూసి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు నచ్చితే అది కరెక్ట్ అవుతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. కానీ కళ్ళు మూసుకొని ఎదుటివాడు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చాడు అకౌంట్ నెంబర్ ఇచ్చాడు అకౌంట్లో డబ్బులు వేయాలని ప్రయత్నించకూడదమ్మా. అది ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే దేశ విదేశాల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సైబర్ నేరాలు అనేటివి జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు కదా, అసలు అవి ఎలా జరుగుతుంటాయి? నైజీరియన్ .com అనేది ఒకటి ఉందమ్మా ఈ మధ్యలో, నైజీరియన్ గ్రూప్స్. మీకు సడన్ గా మెసేజ్ పంపిస్తాడు, మీకు ఇన్ని బిలియన్ డాలర్స్ ఇన్ని వేల బిలియన్ డాలర్స్ లాటరీ తగిలింది, ఇది నా ఫోన్ నంబర్ ఈ అకౌంట్ నంబర్, దాన్ని ప్రాసెస్ చేయడానికి ₹100,000 ఇండియన్ కరెన్సీ ఈ అకౌంట్లో జమ చేయమన్నాడు. మనం ఏంటంటే ఇమీడియట్ గా మనకు లాటరీ తగిలింది అనేసి ఆలోచించకుండా ఏం చేయకుండా ఫలానా అకౌంట్ నంబర్లో ₹100,000 వేసేస్తాం. ఆ ₹100,000 వేసిన తర్వాత మనకు ఫోన్ కాల్ వస్తుంది, ఎస్ యువర్ అప్లికేషన్ హాస్ యాక్సెప్టెడ్ ప్రాసెసింగ్ ఫీ అనేసి మళ్ళీ ఒక ₹10,00,000 కట్టమంటాడు. మనకు ఫోన్ వచ్చింది కదా, అదొక నమ్మకం, నమ్మకం కాబట్టి మళ్ళా మనం ₹10,00,000 కడతాం. ఆ ₹10,00,000 తర్వాత మళ్ళా ఏదో మెసేజ్ వస్తుంది, వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్ అనేసి. ఆ ఫోన్ కాల్ రాదు, మీరు డబ్బులు రిసీవ్ చేసుకోరు, మీకు ఇలాంటి లాటరీ రాదు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఇది నైజీరియన్ గ్రూప్స్ వాళ్ళు కొత్తగా మొదలుపెట్టింది. చాలా మటుకు కొన్ని కేసులలో మన పోలీసు వాళ్ళు యాక్టివ్ గా నైజీరియన్ గ్రూప్ ని అరెస్ట్ చేశారు, కేసెస్ కూడా రిజిస్టర్ చేశారు. అంటే ఈ హ్యాకింగ్ వల్ల అంటే మన దేశ భద్రత గాని ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రతి దేశానికి సీక్రెట్ అనేది ఒకటి ఉంటుందమ్మా, డిఫెన్స్ కి సంబంధించింది. దీంట్లో ఏంటంటే మన డిఫెన్స్ కి సంబంధించిన విషయాలు దాన్ని సెడేషన్ అంటాం. కొంతమంది ఉన్మాదులు ఉంటారు, జాతి ఉన్మాదులు, ఏంటంటే వాళ్ళకు కులపిచ్చి ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు ఒక దేశం మీద విరక్తి చెంది వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళ సీక్రెట్స్ ని బయటకు తీసి వాళ్ళ లూప్ హోల్స్ వాళ్ళ వీక్నెస్ ని డిఫెన్స్ ని తెలుసుకొని దేర్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ వేజింగ్ అగేన్స్ట్ ద వార్ అన్నట్టు. అంటే ఇది టెర్మినాలజీ, లా టెర్మినాలజీ అమ్మా. సెక్షన్ 126 ఐపీసీలో ఎవరైతే దేశానికి విరుద్ధంగా దేశం ఆపోజిట్ గా ఆలోచిస్తారో వాళ్ళు టెర్రరిస్టులుగా, టెర్రరిజం ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఈ విధంగా అది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ కిందకి వస్తుందమ్మా, టెర్రర్ సైబర్ క్రైమ్. ఓకే,
సార్, మరి అంటే ఈ సైబర్ చట్టాల వల్ల మన దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ సైబర్ చట్టాలు? దీనికంటే ముందు మేము ఒకటి చెప్తానమ్మా. రీసెంట్ డేస్లో 2015 బాబాసాహెబ్ మన బాల్ ఠాకరే గారు చనిపోయారు, మహారాష్ట్ర సీఎం, ఎక్స్ సీఎం గారు. అప్పుడు ఏం చేశారంటే బంద్ డిక్లేర్ చేశారు. బంద్ డిక్లేర్ చేసినప్పుడు ఎక్స్వైజెడ్ పర్సన్ కంప్యూటర్ ఎదురుగుండా కూర్చొని ఈ బంద్ అవసరమా అనేసి ఒక కమెంట్ పాస్ చేశారు ఇంటర్నెట్లో. ఈ బంద్ అవసరమా అన్నప్పుడు మన సౌత్ ఇండియాలో ఎవరో ఒక అమ్మాయి, శ్రీనివాస్ అని ఇంకో వ్యక్తి, అవును ఇది అవసరమా, ఎవరో చనిపోతే మనకి ఇది అవసరం లేదు కదా అనేసి కమెంట్ చేయగానే పోలీసు వాళ్ళు సైబర్ నేరం కింద ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేశారు. 66A ఇన్ఫర్మేషన్ యాక్ట్ అరెస్ట్ చేసేసి వాళ్ళని జైలు పంపించారు. సో దీనికి అగేన్స్ట్ గా శ్రేయా సింగాల్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిల్ వేసిందండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే ఇండియాలో ఒక మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా మాట్లాడుకునే హక్కు, తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది కదా, అలాంటప్పుడు వీళ్ళు అరెస్ట్ ఎందుకు అయ్యారు, వీళ్ళని జైలుకి ఎందుకు పంపించారు? అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఆర్టికల్ 19 ప్రకారంగా మాట్లాడే అధికారం అందరికీ ఉంది, వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే ఉద్దేశం ఉంది, వాళ్ళు చేశారు, కానీ దేశ విరుద్ధంగా ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆ 66A సుప్రీంకోర్టు తీసేసిందమ్మా. ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరిచే అధికారం ఉంది కాబట్టి దీనివల్ల ఇన్ఫర్మేషన్ యాక్ట్ 66A ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సెక్షన్ ని తీసేశారు. అలాగే 2013 ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు, ఎవ్రీ రికార్డింగ్, ఎవ్రీ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయినా కానీ కోర్టు ముందుకి ఎవిడెన్స్ రూపంలో తీసుకురావచ్చాను. మునుపు ఉండేది కాదమ్మా, అది ఇంతకు మునుపు ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే 2013 అక్బర్ బాషా వర్సెస్ స్టేట్ అనే కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు స్టేట్ అవే కోర్టుకి డైరెక్షన్ ఇచ్చారు, ఎనీ టైప్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటండి అంటే మన ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేసుకుంటాం మనం, దొంగతనం అవుతుంది మన ఇంటో కాదు పక్కింటో అవుతుంది, ఆ రికార్డింగ్ మీద, ఆ రికార్డింగ్ ఆధారంగా ఆ దొంగల్ని పట్టుకొని ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఇతని అనేసి ధృవీకరించడానికి ఆ రికార్డింగ్ ద్వారా అతన్ని కన్విక్ట్ చేస్తారమ్మా. అది హెల్ప్ఫుల్ అయింది. సో దీంట్లో మనకు ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల గ్యాజెట్స్ ఇంటో వచ్చేసాయి, ఆప్షనిటీ, దాంట్లో విచ్చలవిడిగా బ్రౌజింగ్ అవుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటున్నారు, చైల్డ్ ఆప్షనిటీ ఒకటి వచ్చింది, దాన్ని నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు, అమ్మాయిలను బాధ పెట్టడం, ఆప్షనిటీ మెసేజ్లు పంపడం, వాళ్ళని నాలెడ్జ్, అవసరం లేని నాలెడ్జ్ కూడా వాళ్ళలో తలలో పెట్టడం, అవసరం లేని విషయాలు కూడా పిల్లలకు తెలియడం బికాస్ ఆఫ్ దిస్ గ్యాడ్జెట్స్. దీనిది ఎంత అవసరం ఉందో అంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయమ్మా దీంట్లో. అది అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అందరు చెప్తున్నారు కదా, కరెక్ట్. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందడం పక్కన పెడితే దానివల్ల లాస్ కూడా అంతే లెవెల్లో ఉందని చెప్తున్నారు. ఉందమ్మా, ఎందుకంటే ఫ్యూచర్ ఏదైతే ఉందో అనవసరమైన విషయాలు కూడా పిల్లలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు బ్రౌజ్ చేసి, వద్దనుకున్నా కానీ వాళ్ళు బ్రౌజ్ చేయకపోయినా కానీ ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్, ట్విట్టర్స్ ఇవన్నీ వద్దనుకున్నా కానీ వచ్చే మెటీరియల్ ముందు పడుతుంది. దీనివల్ల ఏంటంటే రెండు వర్గాల మధ్యలో ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యి సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం కూడా ఉందమ్మా. రిలీజియన్కి సంబంధించి గొడవలు, వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, ఈ మధ్యలో అవుతున్నాయి కూడా గొడవలు. ఒకరికి వచ్చేస్తే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది, కానీ ఆ మెసేజ్ అలా పంపడంలో ప్రాబ్లము
అడ్మిన్ కి ప్రాబ్లం, ఆ గ్రూప్ లో అడ్మిన్ ఎవరు ఉంటారో ఆ అడ్మిన్ కే ప్రాబ్లం వస్తుంది. కానీ పోలీస్ వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ప్లస్ ఐపీసీ ద్వారా రెండు ద్వారా వాళ్ళని పనిష్ చేస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫేస్బుక్ లో అమ్మాయిలకి మెసేజ్లు పెట్టడము, ఫ్రెండ్ రిక్వెస్ట్ అని చేయడము, ఆ తర్వాత వాళ్ళని ఏడిపించడము, అన్ని రకాలుగా అంటే చాలా రకాలుగా జరుగుతున్నాయి ఇందులో. అసలు అది కూడా సైబర్ నేరాల కిందికి వస్తుందా? అది కూడా సైబర్ క్రైమ్. డెఫినెట్ గా. ఇప్పుడు ఒక అమ్మాయి తన కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది, తర్వాత పిల్లని సతాయించడానికి ఏదో చేస్తుంటారు, అమ్మాయిని అమ్మాయి నంబర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు, అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు, అమ్మాయి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి ఎవరైనా యాక్ట్ ఎవరైనా చేస్తే గనక వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేస్తే 3 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది, 2 లక్షల దాకా ఫైన్ కూడా ఉందమ్మా దీనికి. అమ్మాయిలను సతాయించడం, అమ్మాయితో దాన్ని స్టాకింగ్ అంటారు, మళ్ళా తన పర్సనల్ వీడియోస్ రికార్డ్ చేయడం, డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, చాలా ఉన్నాయమ్మా అలాంటివి ఆప్షన్ చాలా జరుగుతున్నాయి కూడా. దాన్ని భయపెట్టిచ్చేసి ఇప్పుడు నేను ఇప్పుడు నీది రికార్డ్ చేశాను, దీన్ని అప్లోడ్ చేస్తాను, నీ లైఫ్ తో ఆడుకుంటాను అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం వస్తుంది, ఇక్కడ ఐపీసీ వస్తుంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 3 ఇయర్స్, ఐపీసీ ప్రకారం దాని సక్స్. దానికి ఈ సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? సైబర్ నేరాలకి అంటే అమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు టెర్రరిజం, ఆ టెర్రరిజం లో ఏంటంటే అమ్మా మంచిగా ఉన్న లేత మనుషుల్ని ఎవరైతే చేస్తారో పిల్లల్ని, వాళ్ళని మోటివేట్ చేసి ఉద్రేకపరిచి మనది ఈ కమ్యూనిటీ వాళ్ళది అది ఇది అనేసి చేసేసి వాళ్ళల్లో టెర్రరిజం డెవలప్ చేస్తారు. ఆ టెర్రరిజం డెవలప్ చేసేసి ఎక్కడో కంట్రీలో కూర్చొని వీడి ఇక్కడ టెర్రరిజం డెవలప్ చేసి త్రూ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రాబ్లం క్రియేట్ చేసి దేశానికే ప్రాబ్లం తెచ్చేటప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ట్రయల్ మీద నించోబెట్టి అట్లాంటి వ్యక్తికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడవచ్చమ్మా, జీవిత ఖైదు పడే ఛాన్స్ కూడా ఉంది. ఓకే సార్, మరి సైబర్ నేరాల గురించి చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఇది ఇవాళ న్యాయ సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.